హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏంటి ముగ్గురం వచ్చామని అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే చాలా ఎగ్జైటింగ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాం అన్నమాట. సో ఆల్రెడీ థంబ్నైల్ లో చూసారు కదా. సో అవునండి, మా మరిదికి అయితే మ్యాచ్ ఫిక్స్ అయ్యింది, అదే మీతో షేర్ చేసుకోవాలి అనేసి అయితే వచ్చామండి. ఇదంతా కూడా సడన్ గా అయిపోయింది. సో అందుకనేసి సడన్ గా మేము ముందుకైతే వచ్చాము. అండ్ ఈ విషయం మా అక్క వాళ్ళకు కూడా నిజంగా తెలీదు. సో ఇప్పుడు ఒకసారి వాళ్ళతో కాల్ చేసేసి వాళ్ళ రియాక్షన్ ఏంటనేసి చూద్దాం. ఏంటంటే మేమేమనుకున్నామంటే ఇంకా ఏం కాలేదు కదా, ఎందుకు చెప్పడంలే అనేసి అనుకున్నాము. సో ఇప్పుడు ఓకే అన్నట్టుగా ఉంది, చూడాలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కాల్ చేద్దాం. సో నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంటండి. సో వాళ్ళకి ఫోన్ చేసేసి మిగతా విషయాలు మీరు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట ఏంటి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వాళ్ళకైతే కాల్ చేద్దాం. కాల్ చేసి మీ ముందే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది చూద్దాం. పడుకున్నారో ఏంటి, ఇప్పుడు 3 అయ్యింది చూడాలి. హలో హలో అక్క, ఏం చేస్తుండ్రు? నువ్వు పడుకున్నావా? అవునా, తర్వాత చేయలేతే? ఆహా, ఏం లేదు, ఒక విషయం మాట్లాడు. బాగున్నారు బాగున్నారు. పడుకున్నాడు. అది ఆడు బాగా ఇచ్చేంత ఏడుస్తాడు. సరే సరే, కానీ ఒకటి మాట్లాడాలి, ఒకటి చెప్పాలి, ఒక విషయము చెప్పాలి. రాజేష్ మాట్లాడుతున్నట్టు ఇదా. హలో, వదినా బాగున్నారా? బ్రదర్ బాగున్నాడా? పిల్లలు అందరు బాగున్నారా? అందరు బాగున్నాం. జాబ్గా లేదు, వెళ్ళలేదు. సో ఇదిగో మా అన్నే మాట్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడు. హలో హలో, వదినా బాగున్నావా? హలో, బాగున్నారా అంటున్నాను. రామ్మ ఎన్నాడా? తిన్నాను తిన్నాను. ఉన్నాడా మా బ్రదరు? ఓకే ఓకే, సరే ఏం లేదు. ఎందుకంటే కాల్ చేసిన విషయం ఏంటంటే, మా తమ్ముడికి మ్యాచ్ ఫిక్స్ అయింది. మా తమ్ముడికి మ్యాచ్ ఫిక్స్ అయింది అంటున్నాను. అమ్మాయిని చూసాము, నచ్చింది. మా తమ్ముడికి? ఎవరికి? లేదు, రామ్ బ్రదర్ చూసాము. అవునబ్బా, అంటే ఇంకా ఏం అనుకోలేదు, జస్ట్ ఓకే అయ్యింది. అంటే అమ్మాయిని చూసాము. అరే అమ్మాయి చూసాము, నాకు నచ్చింది, ఓకే చెప్పాను, ఓకే చెప్పాను. నిన్నైంది. అమ్మమ్మ తల్లి, నువ్వేంటి కోపం అయిపోక, అన్నిటికీ నీకు ఒక ఇది ఉంటుంది కదా. నాకు ఏ తెలీదే, సడన్ గా మ్యాచ్ వచ్చింది, మ్యాచ్ వస్తే బాగుంది అనేసి అనుకుని సడన్ గా వారంలోనే అయిపోయింది. అది అవుతుంది లేదు తెలియదు కదా, ఇప్పుడు 10 మందికి చూస్తామా, 10 మంది అయిపోరు కదా. అంటే అవ్వకుండా చెప్తే బాగోదు కదా అని చెప్పి కాదు, వాళ్ళు అడిగారు. సరేనా, అడిగితే రమ్మని చెప్పాము, వచ్చారు, మనం వెళ్ళాము, చూసాము.
అయిపోలేదు. మొన్న చెప్పాను కదా ఇల్లు ఊరెళ్ళాల్సి వస్తుంది ఏటో ఏమో తెలీదు అనేసి అంటే ఎందుకు ఓటేయడానిక అని అన్నావు కదా. అంటే ఇప్పుడు ఊరు వెళ్తారు ఇంకా నాకు అవ్వదు, వీళ్ళిద్దరు వెళ్తారు చూడాలి ఇంకా ఏమవుతుందో. అమ్మా నువ్వు అలాగే అనుకుంటా, పిల్లలతో తెలుసు కదా నీకు. కాదబ్బా ఇప్పుడు ఏదైనా చెప్తే గుడిని చెప్తే సంతోషించడం అనేది కాదు. ఏదంటున్నారు కాదు అమ్మాయిని చూసాము నచ్చింది సర్ప్రైజ్ అని చెప్పేసి సర్ప్రైజ్ అంతే వదనా. పక్కన పెట్టారు పక్కన మన దగ్గరే మన దగ్గరే. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? బాగున్నా బ్రో. రామ్మీ అర్థం చేసుకుంటారులే అబ్బా. బాగున్నా. డ్యూటీకి వెళ్ళదా? భోజనం అయింది బ్రో? పెళ్ళి అరుస్తాను మధ్యలో. ఏం లేదు బ్రో, తమ్ముడికి ఒక అమ్మాయిని చూసాము, సో అమ్మాయి నచ్చింది. నువ్వు ఆడవచ్చు కదా, ఎందుకు అడగదు? మీ ఆడ కంగారు ఎక్కువ. నువ్వు కూడా లేదు బ్రో, నువ్వు కూడా ఆడతాడు కాదు. మళ్ళీ మధ్యలో రావద్దు నువ్వు. నేను బ్రదరు బ్రదరు ఇంకా అవ్వలేదు బ్రదరు. ఇప్పుడు మనం చూసాము అంతే. ఇప్పుడు మనం ఏం మోట కాదు, అమ్మాయి అమ్మాయిని చూసాము, అమ్మాయిని చూసాము, అమ్మాయి నచ్చింది. ఓకేనా? అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. సరేనా? ఇంక ముందుకే ముహూర్తం తీసేది లేకపోతే ఏమంటారు అది అందరు కౌలు చెప్పి నీకు రాసి చెప్పట్లేదు అనుకున్నాం. ఇలా చూసాము బ్రో, కోపం అవ్వు బ్రో. బ్రదరు బాగున్నా? బ్రదరు బాగున్నా? స్పీడ్ ఏం లేదు బ్రో, స్పీడ్ ఏం లేదు. చూసాము నచ్చింది, నచ్చారంట. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ చూసాము అంతే. ఇంకా ఏం కాలేదు బ్రో. అప్పటికే అనుకోలేదు, ఇంకా అప్పటికి రాలేదు సంబంధం. ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు, ఇప్పుడు సెట్ అయింది అంతే. మరి అంత టూ మచ్ కదా, మనం త్రిబుల్ ఆర్ బ్రో. మనము వెనక్కి నీకు ఎప్పుడు పెట్టం బ్రో, నువ్వు వెనక్కి పెట్టినా ఆరే, ముందు పెట్టిన ఆరది అసలు అనుకోవద్దు. సో ఇప్పుడు ఇప్పుడైనా సరే మీరు సంతోషపడాలి, సర్ప్రైజ్ ఇచ్చాం మీకు. కాదు మీరు లీవ్ ఇవ్వడం కదా, లీవ్ ఇప్పుడు మీకు ఎప్పుడు లీవ్ ఉంటే అప్పుడే నెక్స్ట్ స్టెప్ వేసుకుంటాం అబ్బా. మీకు ఎప్పుడు లీవో చెప్పండి,
మీరు రాకుంటే ఇప్పుడు అన్ని ఉంటాయి కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. కాదు జస్ట్ చూసాం బ్రో, చూసాము, వాళ్ళు నచ్చుకున్నాము అంతే, ఇంకా ఏం కాలేదు బ్రో. వచ్చిన తర్వాత మనం డేట్ ఫిక్స్ చేయాలి, చాలా ఉన్నాయి కదా బ్రో. అమ్మాయి ఇప్పుడు హలో 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 అక్క, మాట మీకు నెక్స్ట్ ఎప్పుడు లీవ్ చెప్పండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేద్దామా. ఇప్పుడు అంత వారం రోజులు అయ్యింది. పెళ్లి సంగతి కాదు, దానికంటే ముందు చాలా ఉంటాయి కదా, వాళ్ళు మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడము. మరి అది ఎప్పుడో మీరు ఎప్పుడు వస్తారో చెప్తే మేము ఉన్నాం కదా బ్రో. బ్రదర్ ఎందుకండి ఇవన్నీ, నువ్వు కూడా అలా మాట్లాడితే నేను చేయను బ్రదర్. ఇప్పుడు కాదు, మా వదిన అలా మాట్లాడితే అర్థం అవుతుంది, నువ్వు అలాగంటే ఇంకేం చేయను బ్రదర్. ఎందుకు సీరియస్ అవ్వాలి ఇప్పుడు? ఇప్పుడు నేను చెప్పాను ఒక నిమిషం. కాదు బ్రదర్, ఇప్పుడు కాదు, నిన్న నేను చెప్దాం అన్నా, చెప్దాం అంటే కళ్యాణ్ ఇంత చెప్దాం, ఇలా చెప్దాము యామగన్ కంటే. ఏ వద్దులే ఎందుకు అంత ఏమంటారు, మా వద్దులు పొల్లాడతాను అలగలేదు. చూడు ఇక్కడ రామ్మ గొప్పదని నాకంటాడు. నేనేమన్నది అంటే చెప్దామంటే లేదు, ఎందుకు ఇంకా ఏం అయిపోలేదు కదా, చెప్దాం నేను ఎప్పుడు చూసాను అన్నది, అది ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అమ్మోళ్ళకి కూడా నేను చెప్పలేదే, మీకే ఫస్ట్ ఫోన్ చేసిన. ఇప్పుడు మా ముగ్గురికి ఎవరు తెలియదు, ఆ అమ్మాయి మీకు అంతే, ఇంకెవరికి తెలియదు. అనుకోకు బ్రో, నువ్వు అసలుకి నువ్వు అర్థం చేసుకుంటా అనుకున్నా నేను, మరి ఎలా అంటే ఎలా చెప్పు. మంచి కొన్నానండి, పెళ్ళి అయిపోయిందా, మీరు రావాలి, చాలా ఉన్నాయి ఇంకా. మీరు బ్రదర్ కోపం అయిపోయి వదిన కట్ చేసారు కదా, కోపం అయిపోయినట్టు, మస్తు కోపం అయిపోయినట్టు. నాకు ఇంకొకసారి చేద్దాం. శ్రీ కజ్జకామాక్షి అమ్మవారాశులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం అన్న శ్రద్ధ లేకపోవడం. గురూజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. సడన్ గా చెప్తే ఎవరికైనా ఉంటది కోపం, బట్ మేము కూడా అనుకోకుండా 1 వీక్ లో అయ్యింది ఫ్రెండ్స్, ఏం చేద్దాం. అవుతుంది అనుకున్నాం కానీ మరి ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. అబ్బా నేనేదో వీడియో చేసినప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఆల్ కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారని నేను కోపం అయితే అలాగా, మీరు అలాగ అవ్వకండి, కోపం లేవద్దని. ఎప్పుడు మీకు లీవ్ ఎప్పుడు? పెళ్ళి ఫిక్స్ అయిపోలేదు, అమ్మాయి నచ్చింది ఓకేనా, అబ్బాయికి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అంటే లైక్ ఎలా అంటే నచ్చారు ఇద్దరికిద్దరు ఓకేనా. లేదు లేదు, అన్ని పంపిస్తాను, ఫోటోలు పంపిస్తాము. ఏంటి మీరు ఎప్పుడు అసలు చెప్తే మనం ఏమంటారు డేట్ ఫిక్స్ చేద్దాం. అలా కాదమ్మా, మీరు రావగాన బ్రో, మీరు రావాలి చెప్తున్నా బ్రో. ఇంకో మాట అంటున్నా, మీకు చెప్పకుండా అన్ని నేను ఫిక్స్ చేసి మీరు వచ్చినా మళ్ళీ కొత్తగా మేము అంటే తెలియనట్టు మేము యాక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చెప్పాను నేను. ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారనమాట,
వీళ్ళు చూసాము, చూసిన వాడిని కాదు కాదు చూసిన కాదు చూసి చూసిన వాడిని అయిపో కదా, నువ్వు అన్నావు లేదా మీ వదిలి చూసినప్పుడు నేను 33 చూసాను రా తమ్ముడు. బ్రదర్ కోమండి మా వదిలి చెప్పి వదిన చూపించరు మేడ బ్రో, మీరు మీకు ఎప్పుడు లేవు బ్రో, మీరు వచ్చినప్పుడు ముహూర్తాలు తీద్దాం, మీరు రావాలి మాటలు ఉంటాయి కదా బ్రో, ముహూర్తాలు తీసి కాదు వాళ్ళకి అర్థం చేసుకోవాలి బ్రో. మెట్రో పక్కన దగ్గరే బ్రో, ఆల్మోస్ట్ నీకు తెలియని అమ్మాయిలు అయితే ఉండరు ఈదులు గానీ, నువ్వు అక్కడ నుంచి వదిలేసినప్పుడు ఆ పిల్ల చిన్న పిల్లలే బ్రదరా. మల్లడుగు మల్లడుగు అది ఇంటి పేరు మల్లడుగు. మల్లడు కాదు మల్లెపూలు దండ, ఇంటి పేరే సరిగ్గా తెలియదు అంటే ఎంత సడన్ బ్రదరో. అవన్నీ ముందు చెప్తే బాగుంది బ్రో, అవన్నీ సర్ప్రైజ్ వచ్చిన తర్వాత అవన్నీ మనం మాట్లాడుకోలేము ఫోన్ లో. అవన్నీ మీరు సడన్ గా డోర్ కొట్టేసి మాకు ఎలా సర్ప్రైజ్ ఇస్తారు, ఇది కూడా సర్ప్రైజ్. డోర్ కొట్టి సర్ప్రైజ్ అనుకోని అంటారు కదా, ఇది కూడా సర్ప్రైజ్ అనుకోవాలి మీరు. కాదు బ్రదర్ అవన్నీ ఇలాగనే బ్రదర్ బ్రదర్ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు వదిన పిల్లలు అందరూ అందరూ బయలుదేరి రండి. పెళ్లికి రమ్మనట్లేరా నువ్వు ఎందుకు కదా, మీ ఇద్దరు అక్క చెల్లెలకి అసలు కంగారు ఎక్కువ తొత్తరైపు ఇద్దరు కానీ నేను కాదు బ్రదర్ మీరు చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాను బ్రో. మరి ఉందా ఫస్ట్ నేను మీకు చెప్పను లేదా, నేను నేను అన్నాను లేదా ఇలాంటివన్నీ వస్తానో తెలుసు ఊరికి ఇప్పుడు మా చెట్టు అన్నారు నువ్వు. మరి చెప్పంటే పెళ్లి చూపులు సంబంధం చూపులు చూపులు అంటే నిజం అనుకుంటారు. మేము ఫోన్లు మాట్లాడుకోవడం అయ్యింది, ఒకరికొకరు చూసాము, ఒకరికొకరు నచ్చాము అంతే. మీరు అంతా పెద్దలందరూ వచ్చి అప్పుడు ఫిక్స్ చేయొచ్చేవన్నీ బ్రదర్. మరి ఇవన్నీ అంటే ఎలా బ్రదర్, నువ్వు అర్థం చేసుకోండి అనుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఫాల్ట్ ఏంటి సార్ బ్రదర్, మెయిన్ ఆగు కాదు, మెయిన్ ఫాల్ట్ మీ చెల్లిది. నేను చెప్పాను, నేను చెప్పంటే దానికి ఏంటి చెప్పడం లేదు అనవసరం. మళ్ళీ చూపులు చూడలేదు ఇంకా అలాగేనాయితే సర్లేనే బ్రదర్ ఏమనుకోకుండా. ఎందుకబ్బా మనకి అర్థం చేసుకోవాలా, మీరు వస్తే చూసేస్తాము, చూసిన తర్వాత ఇక్కడ ముహూర్తాలు ఫిక్స్ చేసేస్తాము. ఆగస్ట్ లో అదే జూన్ లో సరిపోదు, ఆగస్ట్ లో ఉన్నాయండి ముహూర్తాలు. జూలై ఆగస్ట్ మధ్యలో అదే అండి, ఒక రోజు వీడియో నేను ఒక రోజు వీడియో. మరి మన పెళ్లి బట్టలకు వెళ్తాం అప్పుడు వీడియోలు ఉంటాయి. అది కాదు ఇప్పుడు షాపింగ్ నేను తెస్తున్నా, పంది రెడ్డి తీసుకో, పంది రెడ్డి నేను తెస్తున్నా. ఎందుకలగా అయితే వస్తే హలో ఏటది రాలిపోతుంది అయితే ఏటో అమ్మాయిదే, మొన్న 18-19 వచ్చింది. మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు 18కే అయింది పెళ్లి.
30 చేసుకోండి. ఏం చదివింది? ఎంబీబీఎస్. అన్ని సర్ప్రైజ్. అన్ని సర్ప్రైజ్. అన్ని ఫోన్ చెప్పొద్రా. హలో, ఇప్పుడు నీ 32 సంవత్సరాలు తెలియదు, 32 సంవత్సరాలు కనబడతావా? సరే గానీ ఇవి ఏటి కోపలు పెట్టుకోకు, నేను మళ్ళీ దీని గురించి ఫోన్ చేస్తానులే, క్లియర్ గా చెప్తాను. మీరు జూన్ లో వస్తారు కదా? సరే, మేము ప్రస్తుతానికి ఎవరికి చెప్పొద్దు, మరి మనలో మనకే ఉంది. లేదు, ఇంకా మీకే ఫస్ట్ చెప్పినాను, అది కూడా నమ్ముతారో లేదో మరి. మీరు అనగనుకోవచ్చు కదా, ముందు మొత్తం అయ్యింది ఇప్పుడు ఫోన్ మాట్లాడే అంతేనే. సరే సరే, బాయ్ బాయ్. చాలా చాలా కోపం అయిపోయింది ఫ్రెండ్స్ మాకు అయితే. మా బావ కూడా ఫుల్ కోపం అయిపోయాడు, మీరు కూడా కోపం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే సడన్ గా చెప్పినాం అనేసి. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అన్న రాజేష్ అన్న పెళ్లి ఎప్పుడు, ఇంకా చెయ్యరా, మీకు ఇద్దరు పిల్లలు అయిపోయారు, నెక్స్ట్ రాజేష్ కి చెయ్యాలి కదా అనేసి. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు కదా, సో కళ్యాణం వస్తే ఖచ్చితంగా అవుతుంది. మీకు కూడా గుడ్ న్యూస్ అన్నమాట. సో అందుకనేసి మీకు కూడా గుడ్ న్యూస్. కానీ నన్ను తిట్టదు ఫ్రెండ్స్, నన్ను కూడా ఎవరు తిట్టదు ఫ్రెండ్స్. మా అక్కోలు వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అస్సలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. నేను త్వరగా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్, ఇదైతే ప్రాంక్. కానీ కళ్యాణం వస్తే మీకు ఖచ్చితంగా అన్ని కూడా షేర్ చేసుకుంటాను. కానీ ప్రస్తుతానికైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఏమీ తిట్టుకోకండి. మీరు అంటూ ఉంటారు కదా వాళ్ళకి ప్రాంక్ చేయండి, మీ మరిదికి ప్రాంక్ చేయండి, మీ అక్కకి ప్రాంక్ చేయండి అని చెప్పేసి, మీ మీద ఎందుకు చేయకూడదు మేము చెప్పండి. అందుకే మీ మీద, మీతో పాటు మా అక్క వాళ్ళ మీద కూడా ప్రాంక్ చేసాం. సో ఈ వీడియో చూసిన వరకు వాళ్ళకైతే తెలియదు అనమాట ఇది ప్రాంక్ అని చెప్పేసి. సో చూసాక అప్పుడు చూద్దాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఏమీ లేదు, నేనైతే సారీ చెప్పేసిన. సో ఇదైతే జస్ట్ ప్రాంక్ ఫ్రెండ్స్. మీకైతే నచ్చిందో అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ కమెంట్ చేయండి. నచ్చినట్లయినా కూడా కమెంట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. బట్ దయచేసి ఎవరు కూడా తప్పుగా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. అంటే ఫస్ట్ నుంచి చూసి మీరు కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు, లాస్ట్ ప్రాంక్ అని కానీ మీరు కూడా లో అయిపోయి ఉంటారు. కానీ మా హస్బెండ్ ఇచ్చిన ప్లాన్ అండి, ఇదైతే నాకేం సంబంధం లేదు. సో ఇదండి ఇంకో వీడియో, మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ బాయ్.